స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న అల్లు అర్జున్ వైపు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ సినిమాల ఎంపిక విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్ లో అవకాశం వచ్చినా బన్నీ తిరస్కరించాడు. తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడు. రెండు వేల పంతొమ్మిదిలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాతో ఆయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆయన సినిమాలో నటించేందుకు చాలామంది హీరోలే క్యూ కట్టే రేంజ్కు చేరుకున్నాడు. దీంతో ఆయన నుంచి వస్తున్న అమర్ అశ్వత్థామ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నటించమని విక్కీ కౌశల్కు ఆదిత్యధర్ మొదటగా అడిగారట. కానీ కొన్ని కారణాల వల్ల అతను నిరాకరించడంతో ఈ ప్రతిపాదన రణవీర్ సింగ్కి వెళ్ళింది. కానీ అతను కూడా వెనక్కి తగ్గడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిన తర్వాత ఆయన ఆసక్తిగా ఉన్నా ఆ పాత్రలో నటించేందుకు బన్నీ సంకోచించాడట. అందుకోసం వారి ప్రతిపాదన గురించి ఆలోచించడానికి కొంత సమయం కూడా తీసుకున్నాడట. పుష్ప సక్సెస్ తర్వాత పుష్ప 2 సినిమాతో బిజీగా ఉండటం ఒక కారణమైతే, ఈ సినిమాలో బన్నీ చేసిన క్యారెక్టర్ నుంచి ఒక్కసారిగా అశ్వత్థామ అనే ఇతిహాసం కథలో తన పాత్రను తెరపై చూపించడం అంటే అది ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఆయన ఆలోచించారట. ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఆధారంగానే ఎక్కువగా సీన్లు తెరకెక్కిస్తున్నారని, ఇది ఒక రకంగా తన సినీ కెరియర్లో పెద్ద ఛాలెంజ్ అవుతుందని ఆయన భావించారట. ఎక్కువగా గ్రాఫిక్ వర్క్ ఉన్న ఈ సినిమాలో నటించడం ఎందుకని చాలా ఆలోచించే అమర్ అశ్వత్థామ ప్రాజెక్ట్ను బన్నీ వదులుకున్నాడట. ఇదే విషయాన్ని ఆ సినిమా మేకర్స్కు అల్లు అర్జున్ తెలిపాడట. అట్లీ దర్శకత్వం వహించిన షారుఖ్ ఖాన్ జవాన్లో బన్నీకి ఒక పాత్ర ఆఫర్ వచ్చింది. పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైనది. అయితే పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నందున అట్లీ ఆఫర్ను బన్నీ తిరస్కరించాడు. పుష్ప 2 2024లో విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నారు.